ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర పోలీసుల హడావిడి కనిపిస్తోంది. మహిళా పోలీసులు ఎక్కువగా కనిపిస్తున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బౌన్సర్స్ ఎవరున్నా సరే వాళ్ళు బయటకి వెళ్లిపోవాలి, ఎమ్మెల్యేలు తప్ప ఇంకా ఎవరు ఉండొద్దు అనేసి పోలీసులు వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెన్నై నుంచి బుచ్చన్న అందుబాటులో ఉన్నారు. బుచ్చన్న, గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? గోల్డెన్ బే రిసార్ట్ దగ్గరికి లోపలికి పోలీసులు వెళ్తున్నారు. అక్కడ పోలీసులకు ఏఐడిఎంకే కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త ఘర్షణ వైఖరి, ఘర్షణ వాతావరణం అక్కడ ఉన్నది. మొన్న జరిగినట్టుగానే ఇవాళ కూడా జరుగుతున్నది. హైకోర్టు చెప్పినప్పుడు వెళ్ళిన సందర్భంలో ఏం జరిగిందో ఇవాళ కూడా అదే జరుగుతుంది. లోపలికి పోలీసులు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఎమ్మెల్యేలు వారితో మాట్లాడుతున్నారు. బౌన్సర్లు కూడా అక్కడ ఉన్నారు. మొన్న జరిగిన వాతావరణం ఇవాళ కూడా జరుగుతున్నది. ఇవాళ మేబీ ఇందాక మనం అనుకున్నట్టుగా కొద్దిసేపట్లో ఇవాళ మధ్యరాత్రి ఆమెను షిఫ్ట్ చేస్తారు శశికళ అని అనుకున్నాం. అదే జరిగేటట్టు మనకు వాతావరణం కనబడుతున్నది. అక్కడ ఎమ్మెల్యేలు మాత్రం ప్రతిఘటిస్తున్నారు. అక్కడికి లోపలికి రాకుండా పోలీసులు లోపలికి రాకుండా బౌన్సర్లు ఎమ్మెల్యేలు ప్రతిఘటిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం లోపల ఉండి మిగతా వారంతా బయటకు వెళ్ళిపోవాలి, రిసార్ట్ను ఖాళీ చేసి వెళ్ళాలని పోలీసులు కూడా వారికి చెప్పినట్టు తెలుస్తున్నది. మొత్తంగా ఇవాళ ఎంటైర్ ఎపిసోడ్లో మొత్తం జరిగిన విషయాలు చూస్తే కనుక చిట్ట చివరి ఎపిసోడ్ ఇది, ఆ చివరి రీల్ ఇది. ఈ రీల్ మొత్తం అక్కడ గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర జరుగుతున్నది. అయితే ఇవాళ మరి కొంతసేపు తర్వాత మొత్తం అందరినీ బయటికి పంపించిన తర్వాత పోలీసులు తమ పని కానిస్తారా, లేకపోతే కనుక ఇట్లా ప్రతిఘటన జరుగుతుండగానే ఆమెను షిఫ్ట్ చేస్తారా లేదా మరి చూడాలి. అయితే కొంత శాంతంగానే ప్రభుత్వం తరపు నుంచి పోలీసుల వైపు నుంచి కొంత ప్రశాంతంగానే వాళ్ళు ఇక్కడ పావులు కదుపుతున్నారు. ఎక్కడ కూడా పరిస్థితి చేయి దాటిపోకుండా రెండు వైపుల నుంచి, అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎక్కడ కార్యకర్తలు ఉన్నా సరే పోలీసులు చాలా సంయమనంతో వివరిస్తున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి చేయి దాటిపోయేదాకా రానివ్వడం లేదు. వీలైనంత వరకు దాన్ని సానుకూలంగా సామరస్యంగా డీల్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర మొన్న జరిగిన పరిస్థితి ఇవాళ కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ అనుకున్న స్థాయిలో అంటే ఇక్కడ టౌన్కు చాలా దూరంలో 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి అంత ఈజీగా ఇక్కడ నుంచి భారీ సంఖ్యలో జనం కూడా అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు, అదేవిధంగా వీళ్ళు ఏర్పాటు చేసిన బౌన్సర్లు కొంతమంది ఉన్నారు, వారు మాత్రం వీళ్ళని వారికి వారి నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది తెలుస్తున్నది. అంటే రెండు వైపుల నుంచి కూడా వీరు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఆపేందుకు ప్రయత్నం చేస్తారు. చివరగా ఇట్లే తోపులాట జరిగితే కనుక అటువైపు నుంచి తోపులాట ఇట్లే జరిగితే కనుక ఓ గంట రెండు గంటలు జరిగిన తర్వాత చిట్ట చివరికి పోలీసులు సునాయాసంగానే లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి దాదాపుగా రాత్రికే శశికళ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే సూచన చాలా బలంగా కనిపిస్తున్నది. ఆ తర్వాత జరిగే రాజకీయ పరిణామాలుగా వేరే రూపంలో ఉంటాయి. అయితే అక్కడ జరుగుతున్నది అట్లా జరిగితే కనుక రెండో వైపున ఇక్కడ పన్నీర్ సెల్వానికి సంబంధించిన ఇద్దరు ప్రతినిధులు, మైత్రేన్ రాజ్యసభ సభ్యుడు, ఏఐడిఎంకే సీనియర్ మెంబరు మైత్రేన్ ఇందాక మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక గవర్నర్తో భేటీకి సంబంధించిన విషయాలు తాను కాదు, తమ నాయకుడు పన్నీర్ సెల్వం చెప్తారని చెప్పి మైత్రేన్ ఇందాకనే వెళ్ళిపోయారు. ప్రయత్నం చేసి కూడా ఆయన మాట్లాడలేదు ఆయన నిరాకరించారు. ఇక అయితే గవర్నర్ దగ్గర ఇద్దరు కూడా అటువైపున ఇటువైపున రెండు శిబిరాల భేటీ అయిపోయింది. మేబీ ఇవాళ రాత్రికి శశికళని కనుక షిఫ్ట్ చేస్తే కనుక రేపటి పొద్దునికల్లా రాజకీయాలు చాలా వేగంగా మారుతాయి. లేదు మారలేదు అంటే కనుక ఎవరైతే శశికళ ప్రతిపాదించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి మరింత బలాన్ని పుంజుకొని అంతే బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఎవరైతే సపోర్ట్ చేసి ఎవరైతే బలంగా నిలబెడుతున్నారో ఆ నిలబెడుతున్న నాయకుడే లేనప్పుడు సహజంగానే అక్కడున్న వారు కూడా ధైర్యం సన్నగిలే సూచన ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా ఇటువైపు వస్తారో ఏమో అనే చర్చ కూడా ఉంది. అయితే మనం మళ్ళొకసారి గోల్డెన్ బే రిసార్ట్ దగ్గరికి వెళ్తే కనుక ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే కనుక అక్కడ ఇవాళ రాత్రికి ఆమెను లిఫ్ట్ చేసే అవకాశం కనబడుతున్నది. ఎంత ప్రతిఘటన వచ్చినా సరే పోలీసులు తమ అనుకున్న పనిని సునాయాసంగా చేసుకుని వెళ్లే సూచన మనకు కనబడుతున్నది. అయితే ఈ అక్కడ ఎవరైతే రిసార్ట్లు ఎవరైతే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయించుకోవడం కనుక ఎట్లా చేయించాలో పోలీసులకు తెలుసు కాబట్టి బహుశా అట్లా కూడా ప్రయత్నం చేస్తారు. అంతదాకా వచ్చే పరిస్థితి అయితే లేదు. సునాయాసంగానే వారు అడుగున్న పని చాలా వేగంగా జరిగిపోతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ముఖ్యమంత్రి కానీ లేకపోతే గవర్నరు ఈ ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు
మద్రాస్ సెంటర్గా జరుగుతున్నాయి, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు శాంతి భద్రతలకు సంబంధించిన సమీక్ష వెనుబెట్టిన జరుగుతున్నది. ఇందాక కొద్దిసేపటి కిందనే పోలీసు ఉన్నతాధికారులు కూడా గవర్నర్ దగ్గర సమావేశం అయినట్టు కూడా సమాచారం వస్తున్నది. పొద్దుటి నుంచి ఇప్పటి వరకు అలా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలకంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను ప్రభుత్వ యంత్రాంగం చాలా పకడ్బందీగా తీసుకుంటున్నది. గవర్నర్ కూడా పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. మేబీ ఇవాళ 10-11 గంటల కల్లా ఆ తమిళనాడు రాజకీయ సినారియో దాదాపుగా మారే సూచన కనబడుతున్నది. పంతాలు పట్టిపుల నుంచి జైలుకు వెళ్ళ దగ్గర ఒక శిబిరం ఉంటే కనుక అవతల వైపు నుంచి నా వైపుకు రారా, తాను ముఖ్యమంత్రిగా కొనసాగనా అనే ఒక ఆశ ఇటువైపు, నిరాశ ఒకవైపు, ఇట్లా ఆశ నిరాశల మధ్య గవర్నర్ నిర్ణయం మరొక వైపు, ఏం జరుగుతుందో ఎటు అర్థం కాని పరిస్థితిలో స్టాలిన్ శిబిరం ఇంకొక వైపు, అంత గజిబిజి గందరగోళం మధ్య ఇప్పటికైతే ఉంది. రేపటి పొద్దునికల్లా కొంత క్లారిటీ రావచ్చు ఈ తమిళనాడు రాజకీయాలపైన. సౌమ్య, క్లారిటీ రావచ్చు అంటే ఎలాంటి క్లారిటీ రావచ్చు? క్లారిటీ రావడానికి షిఫ్ట్ చేస్తే కనుక, శశికళ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే కనుక అక్కడున్న ఎమ్మెల్యేలు నిజంగా ఎంత బలంగా ఉంటారా లేదని ఒక పెద్ద ప్రశ్న. అది నిజంగానే ఉంటే కనుక అద్భుతమే, లేదు అంటే కనుక పన్నెండు సెలవు ఎట్లాగో ఇవాళ ఆయన మాట్లాడిన మాట తీరుబడి చూస్తే కనుక ఒక అడుగు కిందికి దిగైనా సరే, ఇవాళ ఆయన మాట్లాడిన దాంట్లో తాను ఒక అడుగు కిందికి దిగి తాను పెద్ద నాయకుడనని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ప్రజలకు సానుకూలమైన సంకేతం పంపించండు. ఎవరిపైన ఎన్ని ఆరోపణలు ఎన్ని విమర్శలు ఉన్నా సరే ఏఐడిఎంకే కలిసి ఉంటుందని, ఎంజీఆర్ జయలలిత ఆశయాలు కొనసాగిస్తామని, అమ్మ ఆత్మ తమ్మెంబడే ఉందని ఇద్దరు చెప్పుకున్నప్పటికీ ఇవాళ పన్నీర్సెల్వం చేసిన కామెంట్లు మాత్రం అవి తమిళనాడు ప్రజల గుండెలను తాకినాయి. ఈ గుండెలను తాకడం వెనుక ఆయన ప్రయోగించిన పదాలు రెండు పదాలు. ఒకటి, మూడో వ్యక్తికి లాభం చేయకూడదు. రెండోది, తామే ప్రభుత్వాన్ని నడుపుదాము, తమ పార్టీని బలం చేసుకుందామన్నారు. అంటే ఇన్నాళ్ళుగా శశికళ ఉన్నది, ఆమె అడ్డంకి తొలగిపోతున్నది కాబట్టి ఇక మనందరం ఒకటైన ఒక సానుకూల సంకేతాన్ని పంపిండు. ఆయన పంపడంతో పాటుగా ఒక ప్రతినిధి బృందాన్ని కూడా గోల్డెన్ బే రిసార్ట్కి పంపిండు. ఇట్లా పంపడం వెనుక జరిగింది ఏమిటి, ఇవాళ గట్టిగా ఉన్నవాళ్ళు రేపు మనసు మార్చుకుంటారనే ఒక ఆశ మాత్రం, బలమైన ఆశ. అది ఆశనో లేకపోతే కనుక గట్టి నమ్మకం కూడా కావచ్చు పన్నీర్సెల్వానికి. ఆ నమ్మకమైన ఇన్ని రోజులు 9 రోజులు నడిపిస్తున్నది, ఆ నమ్మకాన్ని ఇంకో రోజు కొనసాగించలేడా? ఇంకో 2 రోజులు ఆ నమ్మకాన్ని అట్లా కొనసాగించలేడా? కాబట్టి ఆ నమ్మకంతో ఆయన ఉన్నాడు. రేపటికల్లా కొంతమంది వస్తారనే గట్టి ఆశ ఆయనకున్నది. అది లేదంటే కనుక ఈ గవర్నర్ ఇంకేమన్నా కొంత వ్యవధి ఏమన్నా ఇస్తే కనుక ఈ లోపు వ్యవహారం మొత్తం చక్కబెట్టుకోవాలనే పరిస్థితులు ఆయన ఉన్నాడు. లేదు అది కాదంటే కనుక ఈ ఎవరైతే శశికళ ప్రతిపాదించిన అభ్యర్థి ఆయన ఎమ్మెల్యే అలర్ట్ ఉంటే కనుక అవసరమో అనివార్యంగానో గవర్నర్ వారిని పిలవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన పరిస్థితులు కూడా అన్ని చక్కదిద్దాల్సి వస్తుంది. ఈ రెండు ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. సౌమ్య, కూర్చున్న సామాన్య ప్రజల అభిప్రాయం ఏంటి? ఏ వర్గం వైపు ఉన్నారు? సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సామాన్య ప్రజల అభిప్రాయం, సాధారణంగా ఎక్కడైనా సరే ప్రజలకుండే అభిప్రాయము ప్రభుత్వంలో ప్రజలు, ఈ రెండు రాష్ట్రాలు, అటు మన తెలుగు రాష్ట్రాలు రెండు, ఇటు తమిళనాడు, ఈ రెండు రాష్ట్రాలలో సగటు మనుషులు ఎక్కువగా సెంటిమెంట్ ఉంటుంది. ఈ సెంటిమెంటు అక్కడ పనిచేసినట్టు ఇక్కడ పనిచేస్తున్నది. ఇక్కడ సెంటిమెంటు జయలలిత చుట్టూ వీళ్లకు ఒక మహిళగా ఆమె పట్ల ఉన్న ఆరాధన, మహిళా నాయకురాలిగా ఆమె పట్ల ఉన్న ప్రేమ అభిమానాలు, అవి మనం కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. అయితే ఆమె వారసుడు ఎవరు అనుకున్నప్పుడు ఇక్కడ హుషారు ఉన్న వాళ్లకు లేకపోతే ఇన్నోసెంట్గా ఉన్న వాళ్లకు, సహజంగానే ఇన్నోసెంట్ ఉన్న వాళ్ళ మీద సానుభూతి ఎక్కువ ఉంటుంది. ప్రజల విషయం వచ్చేవరకల్లా ఆ సానుభూతి మరింత ఎక్కువ ఉంటుంది. రాజకీయాల్లో ఇన్నోసెంట్ ఉంటే కనుక వారి విషయంలో ఇంకెక్కువ సానుభూతి ఉంటుంది. ఆ ఎక్కువ సానుభూతి పన్నీర్సెల్వానికి ఉంది. ఇక్కడ సగటు మనుషులు దిగువ మధ్యతరగతి ఈ సెక్టార్కు సంబంధించిన వాళ్ళలో 90% పైగా పన్నీర్సెల్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ గమనించవలసింది, శశికళ పైన వచ్చిన ఆరోపణలకు ఆమె అప్పుడే సమాధానం చెప్పి ఉంటే కనుక ఇవాళ శశికళ కింగ్, దాంట్లో డౌటే లేదు. ఎందుకు, ఆ రోజు ఆమె చాలా విషయాలకు సమాధానం చెప్పలేదు, ఎప్పట్లాగానే ముభావంగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చేసుకుంటూ వెళ్ళిపోయిన దాంట్లో ఆమె నిజంగానే ఏం చేసిందో, మంచెంతనో చెడంతనో తెలియదు, జరిగిందేమిటో తెలియదు. కానీ బయటికి జరిగిన ప్రచారాలు చాలా బలంగా ప్రజలకు వెళ్ళిపోయినాయి. శశికళ ఇచ్చిన కామెంట్లు, శశికళ చెప్పిన మాటలు, ఆమె సమాధానాలు జనంలోకి వెళ్ళలేదు. బహుశా ఆమె చెప్పినట్లు కూడా ఇక్కడ రికార్డ్ అయినట్లు లేదు. కాబట్టి ఇక్కడ పన్నీర్సెల్వానికే, ప్రజల లోపల పన్నీర్సెల్వానికి ఎక్కువ మద్దతు ఉంది. ఒకవేళ అనుకుంటే ఇది హైపోథెటికల్ కావచ్చు, లేకపోతే కనుక ఇది ఆచరణ సాధ్యం కాదని అనుకోవచ్చునేమో అని ఇప్పటికి పడి చూస్తే, ఒకవేళ అనుకుంటే ఒక 6 నెలలకో 7 నెలలకో ఎలక్షన్లు వస్తే కనుక తమిళనాడులో 1989లో జయలలిత ఎదుర్కొన్న బలహీనమైన నాయకత్వ పరిస్థితి నుంచి అత్యద్భుతమైన
ప్రజా నాయకురాలిగా విప్లవ నాయకురాలిగా ఎదిగిన జయలలిత ఎట్లా ఉందో ఒకవేళ అన్నీ కలిసి వస్తే పన్నీర్ సెల్వం కూడా ఏఐడిఎంకేలో మరో చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇక్కడ ప్రజల లోపల ఆయనకు విపరీతమైన సానుభూతి ఉంది. అమ్మ అనుచరుడని, అమ్మ చెప్పినట్లు విన్నాడని, ఏ స్కాములు చేయలేదని, అవినీతి మరకలు లేవని, మంచి నాయకుడని, మృదు స్వభావని, ఇంకా ఇంతకంటే సెంటిమెంట్ కావాల్సింది ఏముంటుంది? ఎలిజిబిలిటీ. కాబట్టి ప్రజల సానుభూతిని చురగొనడానికి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు పన్నీర్ సెల్వం అకౌంట్లో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఆయన సహజంగానే ఆయన పట్ల సానుభూతి ఉంటుంది. రెండవది, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో లాట్ ఛార్జ్ చేయించలేదు, ధరలు పెంచలేదు, జనాన్ని ఇబ్బంది పెట్టలేదు, విపక్షాలపైన విమర్శలు చేయలేదు, సంపూర్ణ పరిపాలించలేదు. కాబట్టి ఆయన పరిపాలన తీరులో కారం వగరు తీపి ఏందో తెలియ జనాలకు. ఆయన ఎప్పుడైనా కొంతకాలం పాటే ఉన్నారు కాబట్టి అది కూడా అమ్మ ఉన్నది, అమ్మ తర్వాత ఆయన ఉన్నాడు. అమ్మ చెప్పింది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మ 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 పేరు స్మరిస్తూ ఆయన పదవి కాలాన్ని గడిపాడు. కాబట్టి ఆయన లోతుపాతులు, ఆయన నిర్ణయాలు ఎట్లుంటే కూడా తమిళనాడు ప్రజలకు తెలియదు. సంపూర్ణంగా తెలిసిన మరకైతే ఆయన మంచివాడు అని తెలుసు. కాబట్టి ఆయనకే ఎక్కువ స్కోప్ కనబడుతున్నది. మనం మాట్లాడినప్పుడు వివిధ సెక్టార్లకు సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు, ఏదో ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళు కూడా పన్నీర్ సెల్వానికి ఓకే అంటున్నారు. ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు, పనిచేస్తున్న వాళ్ళు, స్వీపర్లు, ఇట్లా చాలా మేజర్ సెక్షన్, తమిళనాడు సొసైటీలో ఉన్న మేజర్ సెక్షన్ ఈయనకే ఎక్కువ సపోర్ట్ కనబడుతున్నది. బహుశా ఆమె విషయంలో మెరిట్ కంటే డిమెరిట్ ఎక్కువ ఉన్నట్లుంది. అందుకోసమనే నిజంగానే ఒక మహిళను మహిళ విషయంలో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఒక మహిళను పార్టీ చీల్చి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆమె మీద ప్రేమాభిమానాలు ఉంటే కనుక, ప్రజాభిమానం ఉంటే కనుక పరిస్థితులు ఉండదు. ఆ వేళ జయలలితకు అయిన తర్వాత విపరీతమైన ప్రజామోదం వచ్చింది ఒక మహిళగా, ఆమెకు ప్రజల లోపల సానుభూతి వచ్చింది. ఇవాళ కూడా మేబీ పన్నీర్ సెల్వం కూడా అట్లాంటి సానుభూతి, అట్లాంటి మద్దతు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక 6 నెలలకో 7 నెలలకో రాష్ట్రపతి పాలన పెట్టి ఎటు తెగపోతే కనుక, ఇది ఎటు తెగపోతే కనుక, ఎలక్షన్ పెడితే కనుక ఒక పెద్ద నాయకునిగా ఎమర్జ్ కావడానికి పన్నీర్ సెల్వానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఆయన వెంట కూడా తలపండిన నాయకులు, ఏఐడిఎంకేలో దాని పుట్టుక నుంచి ఉన్న నాయకులు కూడా ఆయన వెంటనే ఉన్నారు. మేబీ రేపో మాపో కొంతమంది వస్తారు. వస్తే వచ్చినా రాకున్నా పరిస్థితిలో కొనసాగితే కనుక పన్నీర్ సెల్వం ఈ రోజున్న పరిస్థితి, ఈ నిమిషానికి మన ఇద్దరం మాట్లాడుకుంటున్న పరిస్థితిని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా పన్నీర్ సెల్వానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనుకోవచ్చు సౌమ్య.